దేవునికి స్తోత్రం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. ఈ రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం, నా హృదయాన్ని మీతో పంచుకోవడం ప్రభు నాకు అనుగ్రహించిన భాగ్యంగా భావిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. కొన్ని మనవులు మీకు చేయాలని నేను ఆశపడ్డాను. ప్రతి వారం మా సంఘంలో విశాఖపట్నంలో నేను ప్రకటించే వాక్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మీరందరూ వాక్యాన్ని ఆస్వాదిస్తూ, ప్రార్థనలు ఏకీపిస్తూ, ఆత్మలు ఎదుగుతూ, ప్రభురాకడకు సిద్ధపడుతూ మీ స్పందనలు తెలియపరుస్తూ ఉన్నందుకై మేము సంతోషంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో పంపించబడుతున్నటువంటి వీడియో సందేశాలలో సౌండ్ క్వాలిటీ సరిగా లేకపోవటం వలన వాక్యపు ఆకలితో కూర్చున్న మీరు ఎందరో ఎంతో బాధకై నిరాశకు రావటం వాస్తవం. అయితే ఎలాంటి నిర్లక్ష్యమో అశ్రద్ధగా చేయటమో దీనికి కారణం కాదు. ప్రస్తుతం నా దగ్గర పరిచారకులు, టెక్నికల్ స్టాఫ్ ఎవ్వరూ లేరు. కొంతమంది బిడ్డలు దేవుని ఆత్మచేత, ఆయన సేవకుల చేత, మహిమగల సేవకులకు పంపించబడ్డారు. కొందరు వెళ్ళిపోయారు. సంఘంలో సహకరించే యవన బిడ్డలు ఎందరో ఉన్నా ఎవ్వరూ తమ ఇల్లు కదిలి రావడానికి వీలు లేని లాక్డౌన్ పరిస్థితులు. ఈ కారణంగా ఫైతములు ఎవ్వరూ లేని కారణంగా ఈ పనులన్నీ కూడా చేయడానికి అవకాశం లేక ఉన్న ఒకరిద్దరు పిల్లలు ఈ పనులకు పూర్తిగా కొత్త వారవటం చేత సరైన క్వాలిటీ మీకు ఇవ్వలేకపోతున్నాం. ఇది ఎంతమాత్రం నిర్లక్ష్యమో అలక్ష్యమో కాదని, ఇది ఒక చిన్న సమస్యని మీరు అర్థం చేసుకుని ప్రార్థిస్తారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని కృపను బట్టి నేనే నా సెల్ ఫోన్ ద్వారానే ఈ చిన్న సందేశాన్ని రికార్డ్ చేసి మీకు చేరవేయాలని సొంతంగా ప్రయత్నం చేస్తున్నాను. గతంలో ఎప్పుడు నేను అలా చేయలేదు. సరిగ్గా కుదురుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఒకవేళ ఇది కూడా సరైన క్వాలిటీగా మీకు రాకపోతే మన్నించండి, ప్రయత్నం చేస్తాను. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఇలాంటి విషయాలన్నీ ఎవరో ఒకరు చూసుకోవడం, పేతురయ్య గారు చెప్పినట్టు మేము దేవుని వాక్యమందును ప్రార్థనందును ఎడతెక్క ఉండటం తప్ప ఏ ఇతర పరిచర్య మీద కూడా మనసు పెట్టే పరిస్థితి లేని విధంగా సాగాయి. ఇప్పుడు ఈ లాక్డౌన్ వలన ఎక్కడి వరకడ ఆగిపోవటం వలన ఈ పరిచర్యలన్నీ ఎవరు చేసేవారు లేకపోవటం వలన మీకు దూరంగా ఉండలేక పరిచర్య చేసే ఆరాటంతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది ఫోన్లండి, పాస్టర్ గారు మీకు ఎంతకాలానికి విశ్రాంతి దొరికింది, చాలా సంతోషంగా ఉందండి అని మా మీద ప్రేమతో చెబుతున్నా, మాకైతే గుండెలు పగులుతున్నాయి, గుండెలు చెరువులు అవుతున్నాయి. నిజమే, 2008 నుండి అంతకుముందు వారంలో 2 రోజులు ఒక రోజన్నా విశ్రాంతి ఉండేదేమో, కానీ 2008 నుండి ఒక్క పూట కూడా విరామం లేకుండా ఆదివారానికి అలా వచ్చి నా సంఘ బిడ్డలను చూసి పాస్టర్ను పలకరించి మళ్ళీ వెంటనే పరుగులెత్తి ఒక సైనికుల్లాగానే తిరిగాను. దేవుడే విచిత్రంగా అనూహ్యంగా ఈ విశ్రాంతిని ఏర్పాటు చేశారు. కానీ ప్రార్థనలు గడపగలుగుతున్నాం, దేవునికి దగ్గరగా ఉండగలుగుతున్నాం, ఫైతోములు ఉండగలుగుతున్నాం అనే సంతోషం ఒక 10% ఉన్నా 90% కనీసం నా సంఘ బిడ్డలను కూడా చూడలేకపోతున్నానే, నా ఎఫ్ జె కుటుంబాన్ని పరిగణించలేకపోతున్నానని చాలా బాధ, చాలా దుఃఖం కలిగిస్తూ ఉంది. అయినా దేవుడే
అనుమతించిన పరిస్థితులు కనుక సంఘం ఎవరూ లేకపోయినా యోహాను పరమశుడైనట్టు భయంకరమైనటువంటి శ్రమలో కూడా పౌలు పాటలు పాడగలిగినట్లు భక్తిని అభ్యాసం చేస్తూ ప్రభు పాదాల దగ్గర బ్రతుకుతూ ఉన్నాం. ఈ లాక్డౌన్ ఇంకా పొడిగింపబడే నేపథ్యంలో మన ప్రార్థనల పెరుగుదల దేవుడు ఆశించిన స్థాయిలో లేదు అనేది కదా దీని అర్థం. ఇంకా మన ప్రార్థనలు పెరగాలని కదా ప్రభు మాట్లాడుతున్నట్టు. వేరు వేరు చోట్ల కూడా ఏకాత్మ కలిగి పనిచేయటం రావాలని కదూ ప్రభు మనకు నేర్పిస్తున్నారు. యేసయ్య పునరుత్థాన పండుగ నాటికే సాధారణ పరిస్థితులు రావాలని ఎంతగానో కోరుకున్నాం, తీవ్రంగా ప్రార్థనలు చేసాం. అయినా దేవుని చిత్తానికి అప్పగించుకునే వ్యక్తులంగా ఈ శ్రమను మనం భరిస్తూ ముందుకు సాగాలి. మన ప్రార్థనలో పోరాటాన్ని వదులుకోకుండా, తీవ్రతను తగ్గించుకోకుండా. ఆ కనాను స్త్రీ యేసు అసలు మా ప్రార్థన వినకపోయినా, జవాబు ఇవ్వకపోయినా వెంట పడుతూనే ఉంది, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అంటాయ, నేను ఇప్పుడు నీకు సహాయం చేయను అని తెగేసి చెప్పినా విడిచిపెట్టలేదు. కుక్క పిల్లతో పోల్చినా ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ప్రార్థనకు జవాబు రాని కాలంలో, వ్యతిరేక జవాబులు ఇచ్చే కాలంలో తృణీకరించినట్లుగా, తగ్గించినట్లుగా మాట్లాడుతున్న సమయంలో కూడా ప్రార్థని మానని ఆమె విశ్వాసాన్ని యేసయ్య ఏమన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వేమి కోరితే నీకు జరుగుద్దని వాగ్దానం చేశాడు. ఆమెనని చెప్పండి మీరున్న చోట. మనం కూడా అదే మాదిరిలో సాగుదాం. జవాబు రాని అంశాల విషయంలో కూడా, వ్యతిరేక ఫలితాలు వస్తున్న సందర్భంలో కూడా, ఇంతగా వెంబడిస్తున్న అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో కూడా మానకు ప్రభు వెంట పరుగెడుతూ కరుణించు ప్రభు అని రోదన చేస్తూనే ఉన్నాం. ప్రభువే మన విశ్వాస విషయంలో సంతోషపడిపోయి ఆశ్చర్యపడిపోయి మన కోరికలన్నీ తీర్చాలి. ఏమిటా కోరికలు? బైబిల్లో చోటు దక్కిన మన దేశానికి పరలోకంలో కూడా చోటు దక్కాలి. ఆ గొప్ప రక్షణలో మనము భాగస్థులం అవ్వాలి. మరింత విపులంగా చెప్పలేమండి, మోషే సముద్రం చీల్చాడు దేవుని కృపలో. అనేకులు నడిచారు, మోషే ప్రార్థించి మన్నా తెచ్చాడు దేవుని దగ్గర నుంచి, అందరు తిన్నారు. బండల నుంచి నీళ్లు రప్పించాడు, అందరు త్రాగారు. ఏలియా ప్రార్థించి మోపైన వర్షం కురిపించాడు, అందరి కరువు తీరింది. ఇలా ఆశీర్వాదం వచ్చిన తర్వాత అందరూ ఆనందిస్తున్నారు, కానీ దాని కారకులు ఎప్పుడు ఎవరో ఒకలే ప్రయాసపడుతున్నారు. అయ్యప్ప సేవకులంగా, విజ్ఞాపనోద్యమకారులంగా మోకాళ్ళ మీద అరిగిపోవటానికి సమర్పించుకున్న వాళ్ళంగా, అపోస్తలుల బోధలో ఉన్నటువంటి బిడ్డలంగా మన దర్శనం ఏంటి? కడవరి ఉద్యమం ఎట్లాగూ వస్తుంది. తొలకరి వర్షం ఉన్న తర్వాత కడవరి వర్షం వస్తుంది కదా. కడవరి వాన రాబోతుంది. అయితే ఆ కడవరి వర్షానికి, కడవరి ఉద్యమానికి మనమే కారకులం అవుదాం. మన ప్రాంతాల్లో కనీసం ఆ భయంకరమైన కడవరి ఉద్యమానికి, వర్షానికి మనమే కారకులం అవుదాం. దేవుని ప్రజలారా, ఈ సమయాన్ని ఎలా కొనసాగిద్దాం మనం? నా సహోదరులైన మీతో, నా సంఘ బిడ్డలైన మీతో నేను మాట్లాడుతున్నా, ముఖ్యంగా సేవకులు. దైవజనులారా, మనం ఫుల్ టైం సేవకులమే, ఫుల్ టైం సేవకులు అని చెబుతూ ఉంటాం కదా. ఫుల్ టైం అంటే ఎంత? న్యాయంగా ఆలోచించండి. ఒక ఉద్యోగి, ఒక వ్యాపారి, క్షమించండి, విద్యార్థి, ఉద్యోగి, వీళ్ళందరూ కూడా 8 అవర్స్ కదా వాళ్ళు చేసేది. దాన్ని ఫుల్ టైం జాబ్ అనే అంటారు కదా. మరి రోజులో ఒక అరగంట బైబిల్ చదివి, ఒక అరగంట ప్రార్థన చేసి,
ఎవరన్నా అవకాశం ఇస్తే ఒక గంట వాక్యం చెప్తే ఫుల్ టైం సేవ ఎలాగవుతుంది? తర్ఫీదులు ఉన్నవారు కానీ సేవ చేస్తున్నారు. మన సమయం అంతా ప్రయాణాల్లోనూ గృహదర్శనాల్లోనూ అయిపోయేది. కాలు చేతులు కట్టిపెట్టి గదిలో కూర్చోబెట్టాడుగా దేవుడు. ఇప్పుడు 24 గంటల్లో మీరు 8 గంటలు రెస్ట్ తీసుకున్నా 16 గంటలు మిగులుద్దిగా. ఆ 16 గంటలు ఇంకో 8 గంటలు ఎట్లా మీరు గడిపిన ఇంకో 8 గంటలు మిగిలి ఉంటుందిగా. కనీసం సంపూర్ణం అంటే 7 అని ఫీల్ అవుతాంగా మనం. ఆ 7 గంటలైనా వాక్యము ప్రార్థనలో గడిపేలాగా ఒక టైం టేబుల్ తయారు చేసుకోకూడదా? నా సహోదరులారా, ఐఎంజే భాగస్వాములారా, ప్రతి దైవజనుడు కూడా మినిమం 7 గంటలు వాక్యము ప్రార్థన, వాక్యము ప్రార్థనలో గడిపేలా ఒక చక్కని ప్రణాళిక తయారు చేసుకోండి. ఒక మంచి టైం టేబుల్ తయారు చేయండి. వీలైతే నాకు కూడా పంపించండి. ఉత్తమమైన దాన్ని అందరికీ పరిచయం చేద్దాం. ఒక ప్రణాళికబద్ధంగా మనం ప్రభుత్వంలో గడపాలి. 14వ తేదీ కల్లా ఇదంతా ముగిసిపోతుంది. ఎప్పటిట్లు అన్ని ప్రార్థనలు జరుగుతాయి అనుకున్నాం, కానీ ఇంకా కొంచెం పొడిగించబడే కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఒకవేళ ఈ 21 రోజులతో పాక్షిక సంపూర్ణ ఉపవాసాలు మనం ఒకవేళ ముగించినా, ఈ లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఇలాగే ఈ ఐఎఫ్జి ప్రార్థనలు 10:30 నుంచి 1:30 వరకు మనం కొనసాగిద్దాం. దేవుని పాదాల మీద పడి బ్రతుకుద్దాం. ఇంకా చెప్పాలంటే నీరసించిపోకుండా చల్లారకుండా మునిపటి కంటే అధికంగా ప్రార్థన చేయటానికి దేవుని దగ్గర కృప పొందుదాం. ఎంతోమంది దైవజనులు పంపిస్తున్న ప్రార్థన అంశాలతో ఏకీపించి ప్రార్థనలు చేస్తుంది. ఇది ఎంత ఆశ్చర్యం! మన అయ్యప్పజే దర్శనం నెరవేరటానికి ఇలాంటి పరిస్థితులు రావాల్సి వచ్చిందని ఒక బాధ తప్ప ఈ విషయంలో సంతోషం. ఎందుకంటే సుమారు 14-16 అయ్యప్జేలు 10 చోట 100-200 మంది, 100 మంది 1000 మంది సేవకులు సరిగ్గా 10:30 కల్లా ఒక దైవజనుడిని అంటారు, అమ్మో అయ్యగారు వచ్చేస్తున్నారని అయ్యప్జేకి 5 నిమిషాల ముందే మోకరించాలని ఎలా పరుగులు ఎత్తే వాళ్ళమో. మీరు పంపిస్తున్న ప్రార్థన అంశాలతో ఏకీభవించడానికి కూడా అదే కంగారు, అదే భయంతో మోకరిస్తున్నామయ్యా అని చెప్తున్న హృదయం ఎంతో సంతోషించింది. ప్రార్థన కోసం మనసులు ఎలా పరితపిస్తున్నాయి! మోకరించడానికి, ఏకీభవించడానికి ఎంతగా దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. వేరు వేరు చోట్ల వేరు వేరు వ్యక్తులు ఒకే అంశం కొరకు ఒకే సమయంలో మోకరించడం కదూ మన దర్శనం. ఇన్ని 1000 మంది ఒకసారిగా మోకరించి ప్రార్థన చేసే పరిస్థితి. ఈ భారాన్ని కాపాడుకుందాం, ఏకాత్మను కాపాడుకుందాం, ప్రార్థనాత్మను కొనసాగించుకుందాం. దేవుని కృపలో మనం ముందుకు వెళ్దాం. బాధగా ఉన్నప్పటికీ ఒక కఠినమైన విషయాన్ని ప్రకటించక తప్పదు. ఒకవేళ ఈ లాక్డౌన్ ఎత్తివేస్తే కూడా భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు కారణాల వల్ల సామూహిక ప్రార్థనలు అనగా భారీ బహిరంగ సభలో మాసివ్ గ్యాదరింగ్స్ పెద్దగా అనుమతించే పరిస్థితులు లేవు. ఎలాగో చెప్పా పెట్టకుండా ఈ పరిస్థితులన్నీ దేవుని చిత్తంలో ప్రభుత్వం రద్దు చేసేసింది సభలన్నీ. వ్యక్తిగతంగా ఒకవేళ ఇప్పుడే 1-2 వారాల్లోనో ఈ లాక్డౌన్ ఎత్తివేస్తే కూడా మే నెల చివరి వరకు నా సభలన్నీ రద్దు చేసుకుంటున్నాను. మే నెల చివరి వరకు ఇంకే సభకు నేను రాను. ఒకవేళ ఎత్తివేసి సాధారణ పరిస్థితులు నెలకొంటే కూడా నేను ఎవరికైతే డేట్స్ ఇచ్చాను వాళ్ళందరూ కూడా ఇవన్నీ 30 వరకు కూడా రద్దు అయిపోయినట్టుగానే భావించాలి. ఒకవేళ నా కన్వీనర్స్ అందరూ దీన్ని ఫాలో అవ్వకపోతే నా సహోదరులారా మీరు చేరవేయండి సమాచారాన్ని. అయ్యో మాకు తెలియలేదే అని ఎవరు అనుకున్నా చూడండి, వారు సభలే రద్దు చేసుకుంటారో ప్రసంగికులను మార్చుకుంటారో ప్రభు నడిపింపును బట్టి వారి ఇష్టం. అయితే ఇది సెలవు కాలంగా కాకుండా ఈ గ్యాప్లో కనీసం 1-3 పుస్తకాలు వ్రాయాలని ఆశపడుతున్నాను.
రెండు మూడు పుస్తకాలు రాయాలని ఆశపడుతున్నాను. ఆది అపోస్తలుల సంఘ అడుగుదలన్న పుస్తకం కేవలం ఒక ప్రసంగాల పుస్తకంగా కాక ఒక టెక్స్ట్ బుక్ మాదిరి ఎలా తయారైందో రాయిపోతున్న మిగతా రెండు పుస్తకాలు కూడా, ఈ రెండు మూడు పుస్తకాలు కూడా ఒక టెక్స్ట్ బుక్ మాదిరి ఉండాలి. ఓ ప్రపంచాన్ని ఉద్ధరించే స్థాయి మనకు లేకపోయినా, జ్ఞానులకు మేధావులకు దైవజనులకి బోధించే స్థాయి కాకపోయినా, నా సహోదరులు సహదాసులను మీకైనా అది ఉపయోగపడితే, మన సంఘాల్లో అయినది ఉపయోగపడితే నాకు అదే సంతోషం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించి తిని అన్న తృప్తిగానే కదా మనం ముగించాలి. కనుక 2012 తర్వాత నేను అసలు రాయటం మానేశాను. పగలు రాత్రి పగలు రాత్రి మాట్లాడటం, ప్రయాణం చేయటం, రాసే అలవాటు తగ్గిపోయింది. రాయలేకపోతున్నాను ఇప్పుడు సరిగ్గా. ఈ విషయంలో కూడా చాలినంత కృప ప్రభు నాకు ఇవ్వాలని నా కొరకు మీరు ప్రార్థించమని కోరుతున్నాను. చక్కగా రాసే కృప ప్రభు ఇవ్వాలి, అవి ముద్రించడానికి కూడా ప్రభు సహాయం చేయాలి. దేవుని ఏర్పాట్లో ఆ మహోన్నతమైన ఆశీర్వాద పరిచయలో ఎవరు పాలిభాగస్తులుగా ఉండాలని దేవుడు నిర్ణయించాడు, ప్రభు వారిని రేపాలి, లేపాలి, సిద్ధపరచాలి, మీరు ప్రార్థించమని నేను కోరుతూ ఉన్నాను. అలాగే మొదట్లోనే మనం చేసినట్టు నాకు ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవటం వల్ల నేను ఇంతవరకు కనీసం ఒక వారానికి ఒక వాక్యవన్న అయ్య గారు మాట్లాడి అప్లోడ్ చేయొచ్చు కదా అనే సందేశాలు మీరు నాకు పంపుతూనే ఉన్నా నిస్సహాయుడిగా మిగిలిపోయాను. మొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇది మీకు సౌకర్యంగా క్వాలిటీగా ఈ శబ్దం మీకు చేరగలిగితే మీ స్పందన ద్వారా తెలియపరచండి. అడపాదడప మిమ్మల్ని పలకరించడానికి, నా హృదయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనా జరిగిన లోటుపాట్లను బట్టి నేను బాధపడుతూ నిరంతరంగా దేవుని మహింపరుస్తూ మిమ్మల్ని బలపరిచే పరిచయలో కొనసాగడానికి, పరిచయలు ఏవి ఆగిపోకుండా అన్ని కొనసాగటానికి మీ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటున్నాను. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, మా బిడ్డల కొరకు, సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ సందేశాన్ని, సంభాషణను మీరు దీవెనగా మార్చండి. మా హృదయములో నుంచి చేసిన మనవిని అంగీకరించి మాతో ఏకీభించి ప్రార్థిస్తున్న వారందరినీ కనికరించండి. ప్రభు చిత్తమైతే ఈ నీ పరిచర్యలు ముందుకు సాగుటకు తగిన ప్రోత్సాహాన్ని, అనుకూలతను మాకు అనుగ్రహించు. మా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ IFJ విజ్ఞాపనోద్యమాన్ని మీ చేతుల్లో పెడుతూ యేసయ్య నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు యేసునాథుని కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఆదరణ మనకు, మన కుటుంబాలకి, మన విజ్ఞాపనోద్యమానికి తోడై ఆశీర్వదించుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాయి, సిల్లు రక్తమే ఇచ్చాయి. ప్రభు యేసు నామములకు సంపూర్ణ కలుగునుగాక. ఆమేన్.